ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యూజింగ్ బీజేటి. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ని ఇంకా ఏమంటామంటే ఎమిటర్ కపుల్డ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కూడా అంటాం. ఎందుకంటే మనం ఇక్కడ ట్రాన్సిస్టర్స్ Q1 అండ్ Q2 ట్రాన్సిస్టర్ యూజ్ చేసుకుంటున్నాం. దీని కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇది RC1 అండ్ RC2 అనేది ఏమో కలెక్టర్ యొక్క ట్రాన్సిస్టర్స్ సారీ కలెక్టర్ యొక్క రెసిస్టర్స్ అన్నమాట. అండ్ R1 అండ్ R2 అనేది ఏమో Q1 బేస్ యొక్క రెసిస్టర్స్ అన్నమాట. అండ్ ఆల్సో Q2 యొక్క బేస్ రెసిస్టర్ ఏమో R2. ప్లస్ VCC మైనస్ VEE అనేవి కామన్ పవర్ సప్లైస్ అన్నమాట. బోత్ Q1 అండ్ Q2 కామన్ పవర్ సప్లైస్. అండ్ RE రెసిస్టర్ అంటే ఎమిటర్ రెసిస్టర్ కూడా కామన్ అనమాట Q1 అండ్ Q2 ట్రాన్సిస్టర్కి. నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్స్ V1 అండ్ V2. ఈ ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి అవుట్ ఆఫ్ ఫేస్లో ఉంటాయి కానీ మాగ్నిట్యూడ్స్ అనేవి సేమ్గా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ అనమాట. మనం యూజ్ చేసుకునేది CE ట్రాన్సిస్టర్ అంటే కామన్ ఎమిటర్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ అనేది కన్ఫామ్గా 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేస్లో వచ్చింది అనమాట. అదే CBCC యూజ్ చేసుకుని మనకు 360 డిగ్రీస్ వచ్చింది అనమాట అవుట్పుట్ అనేది. ఇది 0 డిగ్రీస్ అలా చేంజ్ ఇన్పుట్ తెలిస్తే అవుట్పుట్ అది వచ్చింది కానీ CE యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ కన్ఫామ్గా 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్లో వచ్చింది. ఇక్కడ మన అవుట్పుట్ అనేది దేని దగ్గర తీసుకుంటున్నామంటే Q1 యొక్క కలెక్టర్ టెర్మినల్ దగ్గర అండ్ ఆల్సో Q2 యొక్క కలెక్టర్ టెర్మినల్ దగ్గర అవుట్పుట్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ చేద్దాం. మనం ఇన్పుట్స్ అప్లై చేసామన్నమాట దేనికంటే Q1 అనే ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి. అప్లై చేసినప్పుడు మనం చెప్పే కదా 180 డిగ్రీ అవుట్ ఆఫ్ ఫేస్లో వచ్చింది. సో మనం పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు నెగిటివ్ గోయింగ్ సిగ్నల్ అనేది అవుట్పుట్ దగ్గర వచ్చింది. మనం ఎప్పుడైతే పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ అప్లై చేసామో బేస్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి ఎట్ ఏ టైం ఎమిటర్ కరెంటు కూడా ఫ్లో అయింది అనమాట ఆర్ఈలో. సో అప్పుడు మనకి ఏంటి పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ అనేది డెవలప్ అయ్యింది ఆర్ఈ దగ్గర. అండ్ ఆల్సో నెగిటివ్ గోయింగ్ సిగ్నల్ అప్లై చేసాం ఇక్కడ Q2కి ఏమో నెగిటివ్ గోయింగ్ సిగ్నల్ అప్లై చేయగానే పాజిటివ్ గోయింగ్ సిగ్నల్ డెవలప్ అయ్యింది అనమాట అవుట్పుట్ దగ్గర. సో అండ్ ఆల్సో ఎమిటర్ కరెంటు కూడా ఫ్లో అయింది Q2 ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ కరెంటు దెన్ నెగిటివ్ గోయింగ్ సిగ్నల్ అనేది డెవలప్ అయ్యింది ఆర్ఈ దగ్గర. ఈ 2 వోల్టేజెస్ అనేవి 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేస్లో ఉన్నా వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో ఈ 2 వోల్టేజెస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఏముండదు ఆర్ఈ దగ్గర వోల్టేజ్ అనేది ఏ వోల్టేజ్ ఉండదు అనమాట. ఇక్కడ అవుట్పుట్ దగ్గరికి వస్తే మనకి V0 దగ్గరికి వస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఏమైంది అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం అంటే AV × V0. AV అంటే గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్స్ అనమాట. అంటే ఈ ట్రాన్సిస్టర్ అంటే మన సిగ్నల్ ఇవ్వగానే 180 అవుట్ ఆఫ్ ఫేస్ ఇచ్చింది అండ్ ఆల్సో యాంప్లిఫై చేసి ఇచ్చింది అవుట్పుట్. సో AV అంటే ఏంటంటే గెయిన్ అనమాట. సో AV × V0 అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈ 2 వోల్టేజ్ యొక్క డిఫరెన్స్. సో V2 − V1. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ యూజింగ్ BJT.